గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టీఎస్ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సంచలనాల ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. అయితే అతి కొద్ది రోజుల్లోనే ఆర్టీసీ చైర్మన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను తెలంగాణ సర్కార్ నియమించింది. ఆర్టీసీ కథ ముగిసినట్టేనని కామెంట్ చేసిన వారి నోర్లను ముయించింది. ఇప్పటికే ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ పలు అంశాలపై దృష్టి సారించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో కొత్త చైర్మన్ నియామకంతో ఆర్టీసీ మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ నూతన చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బస్ భవన్ లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవితతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి బస్ భవన్ కు వచ్చి బాజిరెడ్డిని అభినందనలు తెలియజేశారు.